తమ అవగాహన ఆలోచనలతో న్యాయస్థానాల తలుపు తట్టినప్పుడు వాళ్ళకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి న్యాయస్థానాలలో మీ తరఫున కొట్లాడాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపుగా ఏప్రిల్ 2022లో మీ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 22 నెలలు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. అందుకే నేను అధికారులతో సమీక్షించి న్యాయపరమైన చిక్కులను తొలగించి ఈరోజు 13,445 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళ గుండెల్లో ఆనందం పొంగాలి, మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈరోజు మీకు ఈ వేదిక మీద నుంచి మీ అన్నగా మీ రేవంత్ అన్నగా నేను అండగా ఉంటా. మీరెవరు అధైర్యపడకండి, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం పేదలది, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తున్నా. ఆనాటి ప్రభుత్వం చిక్కుముళ్ళు వేస్తే ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు మన ఆడబిడ్డలు మన చెల్లెలకు 6,956 ఉద్యోగ నియామక పత్రాలు ఇదే ఎల్బీ స్టేడియంలో అధికారికంగా వాళ్ళకు అందించడం జరిగింది. ఆ తర్వాత సింగరేణిలో ఉన్న కారుణ్య నియామకాలు 441 దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటే ఆ సమస్యల్ని కూడా పరిష్కరించి నెక్లెస్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వాళ్ళకు కూడా నియామక పత్రాలు మన్ననే మనం ఇచ్చుకోవడం జరిగింది. ఆనాడే చెప్పిన రాబోయే 15 రోజుల్లో ఎవరు అడ్డుపడ్డా కేసీఆర్ హరీషు అరిసి గోల పెట్టినా అంగిలాగు చించుకున్నా తప్పకుండా మీ ఉద్యోగ నియామకాలు చేపడతాని ఆ రోజు మాట చెప్పిన 15 రోజులు కాదు కదా, 10 రోజులు తిరక్క ముందే 13,500 దాదాపు ఉద్యోగ నియామకాలు ఈరోజు ఇక్కడ చేపట్టడం ద్వారా మీ సంతోషంలో మీ ఆనందంలో భాగం పంచుకున్నాం. రేపు దాదాపుగా ఇంకా 2,000 పైచులకు ఉద్యోగాలు రేపు ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో కొత్త నియామకాలు చేపట్టడానికి కూడా మా అధికారులు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రేపు వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం చూడాలని మేము అనుకుంటున్నాం.